నమస్తే, నేను మైథిలిని. మైథిలి హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు వచ్చి గత 4 రోజులుగా చల్లబడిపోయింది. దానివల్ల ఏమవుతోంది అంటే చల్లదనం వల్ల జలుబు, దగ్గు, పాపం కొద్దిగా ఏమాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా చాలా కష్టపడుతున్నారు. సరే, దాని తగ్గ మెడిసిన్స్ నేను ఆల్రెడీ ఇంటి చిట్కాల్లో చెప్పాను, చూసుకోండి, మీకే తెలుస్తాయి. తర్వాత విషయంలోకి వచ్చేస్తున్నాను. ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది, వచ్చేసింది ఆల్రెడీ. 10-12 రోజులు ఇవాళకి సరే సంతోషం. 12 రోజులు అయిపోయింది, ఇంకేముంది? ఇంకా 16 రోజులు 17 రోజులు అయితే ఈ ఫిబ్రవరి నెల వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం లీప్ సంవత్సరం, అంటే ఫిబ్రవరి నెల 4 ఏళ్లకు ఒకసారి 29 రోజులు వస్తుంది, అది లీప్ సంవత్సరం అంటారు. సరే సంతోషం. ఈ విషయంలోకి వచ్చేస్తున్నా, ఇక మార్చి వచ్చేసిందంటే పిల్లలు, పరీక్షలు, హడావిడి ఇవన్నీ కామన్. ఇక దాంతోపాటు తల్లిదండ్రులకు కూడా మానసికమైన ఆందోళనకు కూడా కారణం అవుతుంది. ఎందుకు ఇదంతా జరుగుతోంది అంటే, పిల్లలు పరీక్షలు అవ్వగానే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి సంసిద్ధం అయిపోతూ ఉంటారు. మార్చిలో పరీక్షలు అవుతాయి, ఆ తర్వాత 1 నెల రోజుల పాటు అంటే దగ్గర దగ్గర ఏప్రిల్ వరకు, ఏప్రిల్ మధ్య వరకు హాలిడేస్, అంటే స్కూల్ రన్ అవుతుంది. కొత్త క్లాస్కి ఎగ్జామ్, స్కూల్ ఫీజులు కట్టడం, యూనిఫామ్స్ తీసుకోవడం, పుస్తకాలు తీసుకోవడం, ఇదంతా ఫుల్ రష్ టైం అనమాట వాళ్ళకి, పాపం పేరెంట్స్ అందరికీ కూడా. ఎందుకంటే 10th క్లాస్కి అయ్యేదాకా ఒక ఎత్తు, 10th క్లాస్ అయిన దగ్గర నుంచి ఇంటర్మీడియట్ కాలేజీకి వచ్చేటప్పటికి ఇంకో పెద్ద ఖర్చు, ఇలా వస్తూ ఉంటుంది ఖర్చులు. ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి ప్రతి ఇంట్లో జరిగే ప్రక్రియలే, కాకపోతే సామాన్య మానవుడికి, మధ్యతరగతి మానవుడికి కాస్త ఇబ్బందులు తప్పవు, ఎందుకంటే ఖర్చులు అలా వస్తాయి కాబట్టి. ఇక మామూలు విషయం, ఇవి తప్పవు కొన్ని కొన్ని. ఏం చేస్తాం, మనం చేయగలిగింది ఏం లేదు. పిల్లలు చదువుకోవాలి, పైకి రావాలి, కష్టపడి వాళ్ళని పెంచినందుకు వాళ్ళకు ఒక దారి చూపించాలి అనే ఒకే ఒక ఉద్దేశం. వాళ్ళు అలాగే కష్టపడతారు పిల్లలు కూడా. సరే, ఇంతవరకు బాగుంది. మార్చిలో పరీక్షలు అయిపోతారు, తర్వాత ఏం చేయాలనేది ప్రశ్న. 2 నెలల పిల్లల్ని ఖాళీగా ఉంచకండి, నీడపట్నం ఉంటారు అని అనుకోకండి. అంటే నీడపట్నం ఉంచాలి, కానీ ఎప్పుడు కొంత సమయం ఉదయం పూటో సాయంకాలం పూటలో వాళ్ళకి క్లాసెస్ని పెట్టి మిగిలిన సమయం ఇంటి పట్నం ఉండి ఏదో ఒకటి విద్య నేర్చుకునే విధంగా వారిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకు అంటే, లేదు అంటే ఆ సమయం అంతా వృధా పోవడంతో పాటు వాళ్ళకి అవగాహన పెరగడం కొంచెం కష్టం అవుతుంది. ఏమిటి ఇదంతా ఇలా ఎందుకు చెప్తున్నాను? ఏమీ లేదండి, పిల్లలు ఇవాళ రేపు అసలు బయట ప్రపంచంతో సంబంధాలు తెంపేసుకుంటున్నారు. స్కూలు, ఇల్లు, లేదంటే కంప్యూటర్, లేదంటే సెల్ ఫోను, లేదా ఆండ్రాయిడ్, ఇవి వీళ్ళ టెక్నాలజీ. అదే పనిగా సెల్ ఫోన్లు, అదే పనిగా టీవీలు, కంప్యూటర్లు, ఇవన్నీ చూస్తూ ఉండడం వల్ల కంటికి విపరీతమైన శ్రమ కలిగి ఐసైట్ పెరగడానికి అవకాశం 99% ఉంది. అందుకని నేనేం చెప్తున్నాను అంటే, పిల్లల్ని సమయం, ఇప్పుడు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అదే సమయం పోతే తిరిగి రాదు. అంటే ఏమిటి, ఇక్కడ మామూలుగా విద్యా విధానంలోనే కాదు, మామూలు నిజ జీవితంలో కూడా వయసు పైపోయేప్పుడు 20లో ఉన్నట్టు 40లో ఉండరు, 40లో ఉన్నట్టు 60లో ఉండరు, ఎందుకంటే శక్తి తగ్గుతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, కాలమానం ప్రకారం కొంతకాలమే జీవితం విధానంలో కొంత శక్తి ఉంటుంది, తర్వాత క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, అనుభవపూర్వకంగా తెలుసుకున్నా కాబట్టి. ఇది అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, నేను బాగా కొత్తగా చెప్పింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే, ఈ పిల్లల సమయాన్ని వృధా చేస్తే వాళ్ళకి సరైన ఇది చేసినట్టు అవ్వదన్నమాట. ఏమిటంటే సరైన క్రమంలో పెట్టినట్టు అవ్వదు, సమయం వృధా అయిపోతుంది. అలా కాకుండా ఈ వేసవి సెలవుల్లో పిల్లలకి చక్కగా వాళ్ళకి ఏ సబ్జెక్టులో అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్టులో ట్యూషన్స్ పెట్టడమో లేకపోతే పర్సనల్ కేర్ తీసుకుని చెప్పడమో ఏదో చేయాలి. అలా చేస్తే వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ని, అన్ని సబ్జెక్టులు వాళ్ళని చదివిస్తూ ఉంటే, మధ్యాహ్నం పూట్ల వేసంకాలంగా మంచి ఎండలు ఉంటాయి, మధ్యాహ్నం పూట్ల చదివిస్తూ ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలకి చదువు మీద శ్రద్ధ పోకుండా ఉంటుంది.
రెండు నెలల పాటు వాళ్ళు ఇంకా వదిలేసి తర్వాత చదవమంటే అన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి, రెండోది చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఈ రెండు కూడా కరెక్ట్ కావు. కాబట్టి వాళ్ళకి కొంత సమయం ఆడుకోవడానికి ఇవ్వండి, కొంత సమయం చదువుకోవడానికి ఇవ్వండి, కొంత సమయం హోంవర్కులు చేయించడానికి, ఇలాగా సమయాన్ని అడ్జస్ట్ చేయడం జరిగితే వాళ్ళకి కొత్త విద్యలు నేర్చుకున్నట్టు ఉంది. ఏ సబ్జెక్టులో అయితే వాళ్ళు బలహీనంగా ఉంటారో అవి లాంగ్వేజెస్ కావచ్చు, ఇంకోటిగా మామూలు నేచురల్ రెగ్యులర్గా ఉండే సబ్జెక్టులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమంది పిల్లలు కొన్ని సమ్మర్ హాలిడేస్లో కొన్ని నేర్చుకోవాలంటుంది. ఏంటంటే వాళ్ళకి సంగీతం, డ్యాన్సు ఇలాంటివి, పెయింటింగు, తర్వాత ఆత్మ సంరక్షణ కోసం కోర్సులు కూడా చేర్పించండి. ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే, రోజులు బాగోలేదు, పిల్లలు బయటికి వెళ్తే క్షేమంగా వస్తారు అనేది నమ్మకం తక్కువగా ఉంది కాబట్టి. కాబట్టి ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు, పరిస్థితులు అలా ఉన్నాయి. సరే, పక్కదారులు పట్టకుండా ఉంటారు. ఇవన్నీ మనం శ్రద్ధ తీసుకుంటే అందరికీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, తల్లిదండ్రులకి మనశ్శాంతిగా ఉంటుంది. ఇదే అన్నమాట చెప్పొచ్చేది. ఒక చెట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి చుట్టూ వచ్చే చీడపీడల్ని, అలాగే మొక్క బాగా ఎదగడానికి సరైన ఎరువులు వేస్తే ఎంత బాగా ఎదుగుదల వస్తుందో. ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం పిల్లలకి, పెద్దలకి కూడా. వాటికి దూరంగా తల్లిదండ్రులు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వాటికి, వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే పిల్లలకు కనబడకుండా వాళ్ళ తాగడం అలాంటివి ఉంటాయి కదా. ఇంకా ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు, పెద్దవాళ్ళని చూసి. ఖాళీ ఖాళీ సమయంలో వీళ్ళకి ఎంగేజ్ చేయాలి, ఏ విధంగా ఎంగేజ్ చేయాలి అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చేటట్టుగా చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫారిన్ లాంగ్వేజెస్ కూడా నేర్పించవచ్చు. వాళ్ళకి అవగాహన పెంచాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, పాఠశాలలో కానీ కళాశాలలో కానీ, అంటే పాఠశాల అంటే మళ్ళీ అదే ఒకటో అనుకుంటారు, స్కూల్స్ అండి, కళాశాల అంటే కాలేజీ, వీటిలో మామూలుగా విద్య నేర్పుతున్నారు. నేను విద్య నేర్పట్లేదు అంటే 100% లాంగ్వేజ్ మీద కమాండ్ వస్తుందా అంటే, వీళ్ళు బై హార్ట్ చేయిస్తున్నారు, అంటే బట్టి పట్టిస్తున్నారు. అలా చేయడం వల్ల పిల్లలకి బట్టి పట్టడమే అలవాటు అవుతుంది, కానీ అర్థం చేసుకుని చదవటం రాయడం అనేది తక్కువగా కనబడుతుంది. దానివల్ల ఏమిటి అంటే, తర్వాత ఫ్యూచర్లో ఏ విధంగా దెబ్బతింటారంటే, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకుంటే ఆటోమేటిక్గా దాని మీద కమాండ్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఏంటి, బై హార్ట్ చేయిస్తే విద్య అయితే వస్తుందేమో కానీ, ఇప్పుడు బై హార్ట్ చేసి పరీక్షలు రాస్తే ఏమవుతుంది, మధ్యలో పొరపాటున మర్చిపోయారనుకోండి, అంతే సంగతులు. ఇంకా సబ్జెక్ట్ మీద వాళ్ళ కమాండ్ ఎక్కడ ఉంటుంది? అలా కాకుండా అర్థం చేసుకుని చదివితే అదే అర్థం వచ్చే విధంగా వేరే పదాలతో దాన్ని పూరించడానికి అవకాశం ఉంటుంది, అంటే సెంటెన్స్ ఫిల్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతిదీ నేర్పడంలో ఉంటుంది. పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు, చంటి పిల్లలు, పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది, కనీసం వారానికి 4 సార్లు 3 సార్లు వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని ప్రతిదీ శ్రద్ధ పెట్టాలి తల్లి తండ్రి కూడా. అలా పెడితే ఏమవుతుందంటే, వాళ్ళకి లాంగ్వేజ్ మీద కమాండ్ రావడంతో పాటు సబ్జెక్ట్ మీద కూడా కమాండ్ వస్తుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద అర్థం చేసుకుని చదువుతారో వాళ్ళ సొంత వాక్యాల్లో రాయగలుగుతారు, బై హార్ట్ చేసినప్పటికీ ఒకవేళ మర్చిపోయినా. ఇదంతా తర్వాత ఫలితం ఏమిటయ్యా అంటే, బట్టి కొట్టి బై హార్ట్ చేసి పరీక్షలు రాసి ర్యాంకులు తెప్పించుకుని మార్కులు పాస్ అయిపోతే మార్కులు వస్తే సరిపోదు. అది ఎక్కడ దెబ్బతినేస్తారు అంటే, వీళ్ళు నాకు తెలిసినంత వరకు, అంటే నువ్వేం పెద్ద మేధావి అంటే కాదండి, పెద్దవాళ్ళు చెప్పిన మాటలే, సబ్జెక్ట్ మీద కమాండ్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ సొంతంగా రాయడానికి అవగాహన వస్తుంది. ఎప్పుడైతే అవగాహన వస్తుందో వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే కరెక్ట్గా సమాధానం చెప్పగలుగుతారు. ఇక్కడ ఫిల్టర్ అయిపోయేది ఎందుకు, క్యాంపస్ సెలక్షన్స్లో జనాలు ఎందుకు ఫిల్టర్ అయిపోతున్నారు అంటే, ఇవేళ బై హార్ట్ చేయడం వల్ల సబ్జెక్ట్ మీద కమాండ్ రావటం లేదు. వీళ్ళు గ్రైండర్లో వేసి పప్పు రుబ్బినట్టుగా వీళ్ళ బ్రెయిన్ బాగా ఫిల్టర్ చేస్తున్నారు. అదే సబ్జెక్ట్ని పట్టుకోవడం కమాండ్గా బై హార్ట్ చేసేసేయడం, తర్వాత అప్పచెప్పేసేయడం, నోట్స్లు రాసేయడం, ఇది ఇంతవరకు ఓకే. కానీ అవగాహన లేకపోవడం వల్ల సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు లైఫ్లో. అలా కాకుండా బై హార్ట్ అనేది ఎప్పుడైతే అలవాటు అవుతుందో, ఇంకా అది దాన్ని ఫిల్టర్ చేస్తుంటే
ఇప్పుడు వేల మంది ప్రతి సంవత్సరం వేల మంది ఇంజనీరింగ్లు అంటే మిగతా కోర్సులు చేస్తున్నారు. చేసి ఎప్పుడైతే క్యాంపస్ సెలక్షన్స్లో కంపెనీలు వాళ్ళు వస్తున్నారో అప్పుడు ఫిల్టర్ చేస్తుంటే 190 మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఇదే కారణం, వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన నాలెడ్జ్ లేకపోవడం, కేవలం బై హార్ట్ చేయడం, చదవడం బై హార్ట్ చేయడం, ఇదే దీని వల్లే దెబ్బతినేస్తున్నారు. కాబట్టి అవగాహన పెంచడానికి ఏ విధంగా అవగాహన పెంచాలి, సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏ విధంగా రావాలి అనేది క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేయడం అనేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చేస్తారు, అలాగే తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ పుస్తకాలు చదువుతున్నానా, ఈ బుక్లో ఇంత నాలెడ్జ్ ఉంటుంది, మీ బుక్ చదువుతున్న కొద్ది నాలెడ్జ్ ఇంప్రూవ్, ఎప్పుడైతే ఆసక్తికరంగా ఉంటుందో వాళ్ళకి వాటి మీద అవగాహన పెరుగుతుందో ఆటోమేటిక్గా నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో వీళ్ళ లైఫ్లో సక్సెస్ అయిపోతారంట, అది సంగతి. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం అయ్యేటట్టు చేస్తే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు బాట వేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? మీరే ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.